కండలు తిరిగిన నటుడు సిల్వెస్టర్ స్టాలిన్కు ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో నిరాశే ఎదురైంది దాదాపు నలభై ఏళ్ల తర్వాత దక్కిన మూడో నామినేషన్లు కూడా ఆస్కార్ ఆయనను వరించలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రాఖీ తర్వాత క్రీడ్ చిత్రానికి గాను ఈ ఏడాది ఉత్తమ సహాయ నోటిని విభాగంలో పోటీపడ్డారు అయితే ఈసారి కూడా ఆయనను ఆస్కార్ వరించలేదు బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్ చిత్రానికి గాను మార్క్ రైనాల్స్ ఈ విభాగంలో ఆస్కార్ అందుకున్నారు స్టాలిన్ దీని గురించి ఏ కామెంట్ చేయకపోయినా ఆయన సోదరుడు ఫ్రాంక్ మాత్రం అకాడమీ తీరును దుయ్యబట్టాడు మార్కుకు ఈ అవార్డు ఇవ్వడం ఆస్కార్ అకాడమీ సిగ్గుపడాల్సిన విషయమంటూ ఆయన ట్వీట్ చేశారు అయితే కండలవీరుడైన మరో నటుడు ఆర్నాల్డ్ మాత్రం స్టాలిన్కు బాసటగా నిలిచారు ఎవరేమన్నా సరే నాకు మాత్రం నువ్వే బెస్ట్ అంటూ ట్వీట్ చేశారు ఆర్నాల్డ్ ఇదిలా ఉండగా అకాడమీని విమర్శించిన ఫ్రాంక్ సైతం అవార్డు వచ్చిన మార్కును విమర్శించాలన్నది నా ఉద్దేశం కాదు ఈ అవార్డుకు నా సోదరుడు స్టాలిన్ అర్హుడని చెప్పాలనే ఈ వ్యాఖ్యలు చేశాను అంటూ సమర్థించుకున్నాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం ఆంధ్రాపల్స్ డాట్ కామ్ కి సబ్స్క్రైబ్ అవ్వండి కండలు తిరిగిన నటుడు సిల్వెస్టర్ స్టాలిన్ కు ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో నిరాశే ఎదురైంది